వెల్కమ్ టు మహా న్యూస్ నేను దీపిక. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, ఇప్పుడు అలా ఇచ్చుద్దాం. వచ్చిందని నేను మర్చిపోయేటట్టుగా వివేక్ మాట్లాడాడు అధ్యక్ష. అసలు సమస్యలు లేవన్నట్టుగానే అసలు వివేక్ ప్రసంగాలు అయితే అసలు చాలా ఉదాహరణలు చెప్పిండు. సరే సంతోషం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం ఉంది, చేసినవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదు, ఒక అపోజిషన్ పార్టీగా లేని కూడా చెప్పాలి, చేయని కూడా చెప్పాలి, చేసినవి కూడా సమర్థించాలి. జయప్రకాష్ రెడ్డి గారు, నేను ముందు నుంచి కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికార పార్టీ అయినా తమరైనా ఇంకెవరైనా గవర్నర్ ప్రసంగం పైన దానిపైన రిసిక్ట్ కండి, దానిపైన మాట్లాడండి. తర్వాత మన బడ్జెట్ సెషన్లు బడ్జెట్ స్పీచ్లు ఉన్నాయి, దానిపై మళ్ళీ స్పందించవచ్చు. తప్పకుండా అధ్యక్ష, మాకు దయచేసి గవర్నర్ ప్రసంగం పైన రిస్ట్రిక్ట్ కండి అని మరో అన్నమాట మేము ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా. కాకపోతే మేము కొంత సమయం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం, రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయము అధ్యక్ష. అధ్యక్ష, కొంత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, కేటీఆర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, కాబట్టి కొంత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేసి అని సమర్థించుకుంటూనే కొన్ని విషయాలు చేసి చెప్పుకుంటూనే కొన్ని మిస్ అయినాయి అధ్యక్ష, చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి యొక్క కిట్టు గురించి చర్చ వచ్చింది అధ్యక్ష, అది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేను దాన్ని నేను కూడా ఒక శాసనసభ్యునిగా నేను అది ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. కానీ అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ అధ్యక్ష, ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చినా మెజార్టీ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్ష, దానికి ఏమీ చేయలేం. కానీ ఆ ట్రీట్ బతకడానికి మనిషికి ఆశ, బతకడానికి ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష. ఇది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేవని అంశాలను చెప్తున్నా అధ్యక్ష. చావగా తప్పలేదు, కానీ కుటుంబం అప్పులపాలయ్యి ఆ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతున్నాడు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వము ఆ చనిపోయే క్యాన్సర్ వ్యాధి పేషెంట్ చనిపోయే వ్యక్తికి మరి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి అతన్ని అప్పులపాలు కాకుండా ఆ భారం అతను పడకుండా ప్రభుత్వము కొంత దృష్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష, మేజర్గా అయితే. కాబట్టి దాంతోపాటు ప్రధానంగా దాని తర్వాత హార్ట్కి సంబంధించి కూడా అప్పులపాలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వము దాన్ని దృష్టి పెట్టాలని కొంత సూచన చేస్తున్న అధ్యక్ష. మరి దానితోపాటు అధ్యక్ష, జర్నలిస్టులకు సంబంధించి ఒక విషయం కూడా ప్రసంగంలో రాలేదు అధ్యక్ష. స్వయం పరిపాలన 9 సంవత్సరాలు అయింది, జర్నలిస్టులు కూడా మరి అనేక త్యాగాలు చేశారు, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలు చెప్పడం కూడా జరిగింది. అన్ని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాటిచ్చారు, కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చర్చకు రాలేదు. కాబట్టి నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ, అక్కడ తిరుపతి అయితే ఇక్కడ మనకు యాదగిరి గుట్ట గుడి నిర్మాణము పునర్నిర్మాణము చాలా బాగా చేసారు అధ్యక్ష. తప్పకుండా అది మనం కాదనిక వీల్లేదు, చాలా సంతోషం. నేను కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే మరి అంత డెవలప్ చేసిన గుడి పునర్నిర్మాణము హైదరాబాద్ నుంచి ఒక మెట్రో ట్రైన్ అక్కడ కూడా వేస్తే బాగుంటుంది, యాదగిరి గుట్ట మెట్రో ట్రైన్ వసతులు ఏర్పాటు చేయాలి అధ్యక్ష అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, చాలా విషయాలు మర్చిపోయారు అధ్యక్ష. ఈ నిరుద్యోగ వృత్తి విషయం కూడా 3016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, గవర్నర్ గారి ప్రసంగంలో రాలేదు అధ్యక్ష. మరి
ఈ నిరుద్యోగ వృత్తి కూడా 3016 విషయాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అట్లానే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారికి వాళ్ళకి టీచర్ స్కేల్ ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాళ్లకు ఈ టీచర్ స్కేల్స్ ఇస్తే అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా ఆ టీచర్ స్కేల్స్ ఇచ్చే యొక్క మరి వారి ప్రసంగంలో రాలేదు కాబట్టి అది కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. అట్లాగే ఐకేపీకి సంబంధించి ఉద్యోగులకు మరి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు కూడా 3900 రూపాయలు ఉంది. వాళ్ళకు కూడా ఒక 15000 రూపాయల వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేదు ఐకేపీకి సంబంధించి విషయం కూడా. అట్లాగే వీఆర్ఏల డిమాండ్స్ మీద కూడా వీఆర్ఏలుగా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో పోయిన అసెంబ్లీ సమావేశాలు పిలిచారు. వీఆర్ఏ విషయంలో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి మరి వీఆర్ఏ విషయానికి కూడా అనే విషయాన్ని కూడా నేను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన కంటే ముందు ఒక సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథ పిల్లలకు వాళ్లకు సపరేట్గా హాస్టల్స్ లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది అదొక్కసారి నేను ఈ యొక్క ప్రసంగంలో మిస్ అయ్యారు కాబట్టి ఒకసారి అది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, చాలా పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఆధార్ కార్డు సంబంధించి అధ్యక్ష 60 సంవత్సరాలు 65 ఏళ్ళు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష. అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని ఆ ఏజ్ని వర్జన 60, 65, 70 సంవత్సరాలు ఉన్న వయసున్న వాళ్లకు ఆ ఏజ్ తక్కువ పడుతుంది అధ్యక్ష ఆధార్ కార్డులో. అది సరిదిద్దుతలేదు అధ్యక్ష. దయచేసి అది ప్రభుత్వము ఈ విషయాన్ని దృష్టికరించాలని నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అట్లాగే రైతు రుణమాఫీ విషయం కూడా పూర్తిగా ఒకే కిస్తులో మాఫీ చేయాలి. 4 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది. రైతు రుణమాఫీ కూడా ఈ కిస్తులు చేసే అంశం కూడా మరి ఒకే కిస్తులో మాఫీ చేసేటట్టుగా చూడాలి. అట్లాగే అధ్యక్ష, KG-2 PG మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లాటరీ సరే గజ్వేల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, అది రాష్ట్రం అంతటా తొందరగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మీ దృష్టి మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అధ్యక్ష, హైదరాబాద్ కానివ్వండి జిల్లాలో కానివ్వండి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 100 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఉండే, మరి ఆ జీవో